subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా భారత్ కు 287 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఆసిస్ బ్యాటింగ్ సంచలనం స్టీవ్ స్మిత్ 132 బంతుల్లో 14 ఫోర్లు 1 సిక్స్తో 131 పరుగులు చేసి అదరగొట్టాడు. అతనికి మార్నస్ లబుషేన్ 54 పరుగులు చేసి చక్కటి సహకారం అందించాడు. అలెక్స్ క్యారీ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఒకనొక దశలో ఆస్ట్రేలియా 43.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ స్టీవ్ స్మిత్ను షమీ అవుట్ చేయటంతో మిగతా బ్యాట్స్మెన్స్ తేలిపోయారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లతో రాణించగా జడేజా 2, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైని తలో వికెట్ పడగొట్టారు. కాగా 3 వన్డేల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ నెగ్గి సిరీస్ 1-1తో నిలిచాయి. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి. అయితే ఈ వన్డేలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. జట్టుకు కీలకమైన సమయంలో క్యాచ్ అందుకుని పర్యాటక ఆసిస్ జట్టును దెబ్బతీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసిస్ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్తో కలిసి లబుషేన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం ఇరువురు అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే ఈ జోడీ 3 వికెట్కు 127 పరుగులు జోడించి టీమిండియాకు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రవీంద్ర జడేజా వీరిద్దరినీ విడదీశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 32 ఓవర్ 3 బంతిని లబుషేన్ కవర్ వైపు భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కళ్ళు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ రెండు చేతులా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో లబుషేన్ షాక్తో క్రీజ్ వదిలి వెళ్లాడు. కోహ్లీ క్యాచ్తో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా ఆనందంలో మునిగిపోయారు. లబుషేన్ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టార్క్ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.